విజయ్ దేవరకొండ ప్రస్తుతానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తన 12వ సినిమా చేస్తున్నాడు. ఇంకా పేరు ఫిక్స్ చేయని ఈ సినిమాని VD12 అనే పేరుతో సంబోధిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన లుక్స్ అంటూ విజయ్ దేవరకొండకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో సినిమా యూనిట్ తాజాగా ఈ విషయం మీద స్పందించింది. ఈ మేరకు ఒక ఆఫీషియల్ అప్డేట్ని కూడా రిలీజ్ చేసింది. డియర్ రౌడీ ఫ్యాన్స్, మాకు మీ ఆసక్తి ఆతృత అర్థమవుతుంది, కానీ VD12 టీం మీరు మర్చిపోలేని ఒక అద్భుతమైన థియేటర్ ఎక్స్పీరియన్స్ని ఇవ్వడం కోసం చాలా కష్టపడుతుంది. ఇప్పటిదాకా సినిమాకు సంబంధించిన 60% షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం సినిమాని శ్రీలంకలో షూట్ చేస్తున్నారు. గత 6 నెలలుగా అన్ని విషయాలను చాలా లో ప్రొఫైల్గా ఉంచడానికి మేము కష్టపడుతున్నాం. ఫస్ట్ లుక్ని రిలీజ్ చేసేందుకు ఆ లుక్ని దాచడం కోసం చాలా కష్టపడుతున్నాం. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే లీక్స్ని షేర్ చేయొద్దు అంటూ అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేయాల్సిందిగా కోరుతున్నామంటూ ఒక లేఖ లాంటి దాన్ని సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. అయితే ఈ లీక్ సినిమాలోనివేనా లేక సినిమాకు సంబంధించినవి కావా అనే విషయం మీద క్లారిటీ ఇవ్వలేదు. తాము ఇచ్చే ఫస్ట్ లుక్ ఎక్స్పీరియన్స్కి ఇప్పుడు వైరల్ అవుతున్న ఫోటోలు ఇబ్బందికరం కాబట్టి వాటిని షేర్ చేయొద్దని మాత్రం కోరింది. న్యూస్ యాంకర్గా కెరీర్ ప్రారంభించి ఎంటర్టైన్మెంట్ యాంకర్గా మారిన అనసూయ తర్వాత నటిగా కూడా మారింది. ఇప్పుడు పూర్తిగా యాంకరింగ్కి గుడ్ బై చెప్పి ఒక పక్క సినిమాల్లో నటిస్తూ మరో పక్క షోలలో జడ్జిగా వ్యవహరిస్తుంది. ఆమె జడ్జిగా వ్యవహరిస్తున్న కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అనే ప్రోగ్రామ్ స్టార్మాలో ప్రసారమవుతుంది. ప్రతి శనివారం ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రసారమవుతున్న ఈ షోకి సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్ అయింది. ఈ ప్రోమోలో అనసూయ తను పవన్ కళ్యాణ్తో కలిసి ఒక సాంగ్ చేసిన విషయం బయటపెట్టింది. ఈ షోలో భాగంగా స్టార్ల చిన్నప్పటి ఫోటోలు పెట్టి వారు ఎవరు గుర్తుపట్టాల్సిందిగా ఒక చిన్న కంటెస్ట్ పెడితే చిన్నప్పటి పవన్ కళ్యాణ్ ఫోటోను అందరూ ఈజీగా గుర్తుపట్టారు. ఇక ఈ సందర్భంగా అనసూయ పవన్ కళ్యాణ్తో తనకున్న అనుభవాన్ని పంచుకుంది. తాను ఇప్పటి వరకు ఈ విషయం బయట ఎక్కడా రివీల్ చేయలేదని, పవన్ కళ్యాణ్తో తాను ఒక బ్యూటిఫుల్ సాంగ్ చేశానని ఆమె చెప్పుకొచ్చింది. ఆ సాంగ్ టీవీలో మారు మోగిపోతుందని ఆమె పేర్కొంది. అయితే పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం 3 సినిమాలు లైన్లో ఉన్నాయి. అయితే ఆమె ఏ సినిమాలో సాంగ్ చేసిందనే విషయం మీద మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. పవన్ హీరోగా హరిహర వీరమల్లు, ఓజీ, భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా రాజకీయాల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్స్ అయితే జరగడం లేదు. కన్నడ హీరో యష్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం KGF విడుదలకు ముందు ఎటువంటి అంచనాలు లేని ఈ చిత్రం మొదటి ఆట నుండి ముగిసిన తర్వాత సూపర్ హిట్ టాక్తో తెలుగు తమిళ్ బాక్సాఫీస్ దగ్గర చేసిన హంగామా అంతా ఇంత కాదు. ఈ చిత్రంతో కన్నడ హీరో యష్ ఓవర్ నైట్లో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్గా ప్రశాంత్ నీల్ మారాడు. KGF కు సీక్వెల్గా వచ్చిన KGF 2 ఇండియన్ హిస్టరీలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాల సరసన చేరి సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ఆ చిత్ర ఎండింగ్లో సీక్వెల్ ఉండే అవకాశం ఉన్నట్టు చిన్న హింట్ వదిలాడు ప్రశాంత్ నీల్. కాగా తమిళ వర్గాల సమాచారం ప్రకారం ప్రశాంత్ నీల్ KGF 3 కథ రెడీ చేస్తున్నాడని వినిపిస్తుంది. ఇక ఈ చిత్రంలో హీరోగా తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటిస్తున్నాడని వార్త. KGF సిరీస్లో భాగంగా అజిత్ కుమార్తో ప్రశాంత్ 2 భాగాలను తెరకెక్కించబోతున్నాడని తెలుస్తుంది. 2వ భాగంలో కథ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి KGF 3 స్టార్ట్ కానుందని తెలుస్తుంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ యంగ్ టైగర్ NTR హీరోగా ఓ చిత్రాన్ని చేయబోతున్నాడు. అటు రెబల్ స్టార్ ప్రభాస్తో సాలార్ 2 కూడా ఉంది. ఈ 2 చిత్రాలు పూర్తి చేసిన తర్వాత అజిత్ చిత్రం స్టార్ట్ చేస్తాడా ఎప్పుడన్నది క్లారిటీ రావాలి. KGF ఫ్రాంచైజ్లో అజిత్ ఎంటర్ కానున్నాడని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఆలయ హీరోగా ఎంట్రీ కోసం సీనియర్ NTR ఫ్యాన్స్ ఎంత ఎదురు చూశారో, నేడు ఆయన వారసుడి ఎంట్రీ కోసం నందమూరి బాలయ్య ఫ్యాన్స్ అంతకంటే ఎక్కువ ఎదురు చూస్తున్నారు. అటువైపు మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వడం, స్టార్ హీరోగా ఎదగడం చకచకా జరిగాయి. మరొక స్టార్ హీరో అక్కినేని నాగార్జున వారసులు నాగ చైతన్య, అఖిల్ టాలీవుడ్లో హీరోలుగా కొనసాగుతున్నారు. వాస్తవానికి బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడో జరగాల్సి ఉంది. లెజెండ్ సినిమా వచ్చినప్పటి నుండి అదిగో వస్తున్నాడు ఇదిగో వస్తున్నాడు అన్నారు తప్ప వస్తారా రూపం దాల్చలేదు. కాగా ఇన్నాళ్లకు నందమూరి అభిమానుల నిరీక్షణకు తెరపడింది. మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్పై మెరిసే సమయం వచ్చింది. ఇక హనుమాన్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఇండస్ట్రీలో అడుగుపెట్టనున్నాడు బాలయ్య చిన్న కుమార్తె మతుకుపల్లి తేజస్విని. ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. కాగా ఇటీవల మోక్ష లేటెస్ట్ ఫొటోస్ లీక్ అవ్వగా అవి నటింట వైరల్గా మారాయి.
తాజాగా మోక్ష వీడియో ఒకటి రిలీజ్ కాగా నెట్టింట వైరల్గా మారింది. వీడియోలో స్లిమ్గా కూలింగ్ గ్లాస్ పెట్టిన సింహాలు లాంటి చూపుతో నిలబడి ఉన్న మోక్ష అజ్ఞాతంగా చూడొచ్చు. తమ అభిమాన హీరో వారసుడు ఇండస్ట్రీలో అడుగు పెడుతుండటంతో నందమూరి అభిమానులు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. అక్టోబర్లో మోక్ష చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. టాలీవుడ్లో స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉన్న ఫ్యామిలీస్లో నందమూరి కొణిదల హీరోలు ముందు వరుసలో ఉంటారు. ఇరువులి ఫ్యామిలీస్ నుండి ఏదైనా సినిమా రిలీజ్ అయితే ఆ హంగామా వేరు. అప్పట్లో నందమూరి బాలయ్య మెగాస్టార్ చిరంజీవి చిత్రాలు పోటాపోటీగా విడుదలైతే థియేటర్ల వద్ద పండగ వాతావరణం కనిపించేది. కట్అవుట్లు, పాలాభిషేకాలు, హడావుడి వేరే లెవెల్లో ఉండేది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ల సినిమా రిలీజ్ సమయంలోనూ ఇదే సెలబ్రేషన్స్ ఉండేవి. ఇది ఇలా ఉండగా 2016 సెప్టెంబర్లో తారక్ నటించిన జనతా గ్యారేజ్ విడుదలై ఆ సంవత్సరం అత్యధిక గ్రాస్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. అదే ఏడాది డిసెంబర్లో మెగా పవర్ స్టార్ నటించిన ధ్రువ విడుదలై సూపర్ హిట్ సాధించింది. ఇక 2017 సంక్రాంతి కానుకగా బాలయ్య నటించిన గౌతమి పుత్ర శాతకర్ణి చిరుకం బ్యాక్ ఫిల్మ్ ఖైదీ నెంబర్ 150 పోటాపోటీగా రిలీజ్ కాగా రెండు సూపర్ హిట్గా నిలిచాయి. దాదాపు 8 ఏళ్ల గ్యాప్ తర్వాత యాదృచ్ఛికంగా మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ కానుంది. ఈ ఏడాది సెప్టెంబర్లో తారక్ ప్యాన్ ఇండియా ఫిల్మ్ దేవరా పార్ట్1 రానుంది. ఇక డిసెంబర్లో శంకర్ రామ్ చరణ్ల గేమ్ చేరంజర్ రానుంది. 2025 సంక్రాంతికి బాలయ్య 109వ చిత్రం మెగాస్టార్ విశ్వంబర పోటీ పడనున్నాయి. 2016 ఎలా అయితే నందమూరి మెగాస్టార్ మధ్య సినిమాలు వచ్చాయో 2024-25లో కూడా అలాగే రావడం యాదృచ్ఛికమే కానీ ఫ్యాన్స్కు మాత్రం పండుగ అనే చెప్పాలి.